500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి. వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది. మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని అందించడం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 723 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లం పాలదోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో మెరుపు లాంటి ఆలోచనలతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం. ఫిబ్రవరి 2024లో ఈ పథకం అమలుకు అవసరమైన ఉత్తర్వులను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి ఈ సంవత్సరం 1 మార్చి నుండి అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రజాపాలన, ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కంలు 0 బిల్లులు, అంటే 0 బిల్లులు జారీ చేస్తాయి. ప్రభుత్వం ఈ బిల్లుల మొత్తం ఛార్జీల్ని డిస్కంలకి చెల్లిస్తుంది. 1వ తేదీ నుండి 2024 నుండి గృహజ్యోతి 0 బిల్లులు జారీ ప్రారంభమైంది. ఈ పథకం 15 జులై నాటికి 45,81,676 ఇళ్లలో వెలుగు జిలుగులు నింపింది. గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్కు గాను డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 583.05 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.